అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ ప్రియసకి పార్ట్ వన్ ఫిఫ్టీ ఫోర్ వెళ్తున్న హర్షిత్ని నవ్వుతూ చూస్తూ ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే సివో సేర్ ముందుంది అసలు కథ అనుకుంటూ టేబుల్పై పెట్టిన సూప్ బౌల్ని తీసుకొని అతడి వెనకాలే వెళ్ళింది ఆరో కిచెన్లోకి వెళ్ళి ఓట్స్ ప్రిపేర్ చేసుకుంటున్న హర్షిత్ని చూసి మీరు కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ కుక్ చేశాను అనింది ఆమె మాటలు ఏమాత్రం పట్టించుకున్నట్లు కుక్ చేసుకొని బయటకు వస్తుండగా అతడికి అడ్డుగా నిలబడింది అసహనంగా చూస్తూ తప్పుకో అన్నాడు తప్పుకోను నీకు ఇష్టమైన డిషెస్ అన్నీ చేశాను నువ్వు తినే వరకు ఇక్కడ నుండి నేను వెళ్ళనివ్వను నువ్వేంటే నన్ను వెళ్ళనిచ్చేది అంటూ ఆమె చేయి పట్టి పక్కకి నెట్టి వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చున్నాడు ఆరు తను చేసిన డిషెస్ అన్ని డైనింగ్ టేబుల్పై సర్ది అన్ని లీడ్స్ ఓపెన్ చేసి పెడుతుంది ఒక్కసారిగా అతడికి ఇష్టమైన డిషెస్ ఆరు చేతితో చేసిన కర్రీస్ స్మెల్ హర్షిత్ ముక్కు పుట్టాలని తాకగానే కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తుంటాడు హర్షిత్ తనని గమనించిన ఆరు నవ్వుకుంటూ చిన్న అని గారంగా పిలుస్తుంది షార్ప్గా చూశాడు ఇది తిను అంటూ ప్లేట్లో ఫుడ్ పెట్టి తనకిష్టమైన కర్రీస్ వేసి కలిపి హర్షిత్ ముందు పెడుతుంది ఆరు ఆమెను షార్ప్గా చూసి చేతిని విసిరిగొట్టాడు ఇంకో ముద్ద పెడుతుంది అది తీసేశాడు అలా ఎన్ని ముద్దలు పెడితే అన్ని ముద్దలు విసిరేశాడు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంది ఆమె మాటలు ఏం పట్టించుకోకుండా తను చేసుకున్న ఓట్స్ని తిని అక్క నుండి వెళ్తుండగా నువ్వు తినకపోతే నేను తినను అంటుంది ఆమె మాటలు ఏం పట్టనట్లు అక్క నుండి ఆఫీస్కి వెళ్ళిపోయాడు హర్షిత్ వెళ్తున్న అతన్ని చూసి బాధపడుతూ కౌచ్లో కూర్చొని ఆలోచిస్తూ తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంది కాసేపటికి మేడం ఇదిగో ఈ ఫుడ్ తినండి అంటూ ఫుడ్ ప్లేట్ని ఆరు ముందు పెట్టింది మేడ్ నాకొద్దు అనింది మేడం తినండి నా కొద్దు అని చెబుతున్నానుగా మీరు తినకపోతే మిమ్మల్ని ఇంట్లో నుండి పంపించమని చెప్పారు హర్షిత్ సార్ అనగానే అతను మాట్లాడకుండా తన మీద కేర్ చూపిస్తున్నాడు అన్న సంతోషంతో ఇక ఫుడ్ ప్లేట్ని అందుకొని తినేసి ఎలాగైనా ఫుడ్ని హర్షిత్తో తినిపించాలి అనుకుంటూ తిని ఆలోచనలో పడింది ఏదో తట్టిన దానిలా ఎస్ సూపర్ ఐడియా అనుకుంటూ మొబైల్ చేతిలోకి తీసుకొని మాట్లాడుకుంటూ వెళ్ళింది కిచెన్లోకి మే కమిన్ సార్ అన్నాడు మేనేజర్ కమ్ అన్నాడు హర్షిత్ ఈరోజు మా పెళ్లి రోజు సార్ ఇదిగోండి స్వీట్ అని బాక్స్ తీసి హర్షిత్ చేతిలో పెట్టాడు ఆ స్వీట్ని అందుకొని హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పాడు థ్యాంక్ యూ సార్ ఇఫ్ యూ డోన్ మై ఆఫ్టర్నూన్ లంచ్తో పాటు చిన్న ట్రీట్ ఇస్తాను కాదనకండి సార్ అంటుంటే సరే అన్నాడు తను రిక్వెస్ట్ చేసేసరికి థ్యాంక్ యూ సార్ అని చిరునవ్వు చిందించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు మేనేజర్ ఇక తను వెళ్ళిపోగానే వర్క్లో మునిగిపోయాడు హర్షిత్ మార్నింగ్ ఆరు ముట్టుకున్న షర్ట్ ఆమె ఫ్రాగ్రెన్స్ అతడిని కుదురుగా ఉండనివ్వట్లేదు వర్క్ చేద్దామన్న కాన్సన్ట్రేషన్ రావట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు అసహనంగా కళ్ళు మూసుకున్నాడు ఎందుకు ఇలా డిస్టర్బ్ చేస్తున్నావు మళ్ళీ ఎందుకు వచ్చావు అనుకుంటూ ఉండగా చల్లటి చేతులు అతడి నుదుటిన తాకుతుంటే అతనికి తెలియకుండానే మైమరిచిపోయాడు ఆ స్పర్శ ఎప్పటికీ తనతో ఉంటే బాగుండు అనిపిస్తుంది అతనికి ఇక తెలియకుండానే అలాగే కళ్ళు మసుకని స్పర్శని ఫీల్ అవుతున్నాడు ఇక కాసేపటికి చేతుల స్పర్శ తెలియకపోవడంతో అతడి చేతులు చుట్టూ వెతుకుతూ ఉన్నాయి కళ్ళు తెరవకుండానే ఇక చేతికి ఏదో దొరికి అతని ఒడిలోకి లాక్కున్నాడు హర్షిత్ వచ్చి అతడి ఒడిలో చేరిపోయింది అతడి మైండ్ ఆమెని దూరం పెట్టు అని చెబుతుంటే అతని మనసు మాత్రం ఆమె సాంగత్యం కోరుకుంటుంది అతని మెడ చుట్టూ చేతులు వేసి అతడిని గట్టిగా హత్తుకొని కళ్ళు మూసింది అతడి నొదుటిన ముద్దాడింది ఇక మెల్లగా కళ్ళు తెరిచిచేసాడు హర్షిత్ ఆరు అతడిని గట్టిగా చుట్టేసి ఉంది ఇక వెంటనే తీరుకొని ఆమెను దూరం తోయడానికి ట్రై చేస్తుంటే గట్టిగా పట్టేస్తుంది ఎంత దూరం పెట్టాలని చూసినా అతడి వల్ల అవలేదు ప్లీజ్ చిన్న నన్ను దూరం పెట్టకు నన్ను క్షమించు నేను అనరాని మాటలు అన్నాను నాకు తెలియక మాట్లాడాను ఈ ఒక్కసారికి క్షమించు నెక్స్ట్ టైం అలా మాట్లాడను ప్రామిస్ అంటూ గొంతు పట్టుకుంది లీవ్ అన్నాడు అసహనంగా ఐ డోంట్ లీవ్ యూ లీవ్ మీ ప్లీజ్ చిన్న అలా మాట్లాడకు నీ పట్టు నీదే కానీ నా మాట వినవా వినను వదులు నన్ను టచ్ చేయకూడదు అని చెప్పాగా అంటుంటే అతని చెంపపై ఒక్కటిచ్చి ఎందుకురా ఇలా నన్ను బాధపెట్టి నువ్వు బాధపడతావు నిజంగా చెప్పు నా మీద ప్రేమ లేదా ఎందుకు ఇలా ప్రేమ లేనట్లుగా నటిస్తున్నావు ప్రేమ లేకపోతే మార్నింగ్ నాకు ఫుడ్ ఎందుకు పంపించావు ఎందుకు ఇలా నన్ను దూరం పెట్టి నన్ను పిచ్చిదని చేస్తున్నావు నన్ను కొట్టు తిట్టు కానీ ఇలా దూరం పెట్టకు ప్లీజ్ చిన్న ఇక నీకు దూరంగా ఉండలేను లవ్ యూ చిన్న లవ్ యూ సో మచ్ అంటూ అతని మోమిని రెండు చేతుల్లోకి తీసుకొని ముద్దులతో ముంచెత్తింది చిన్నగా కంటతడి ఆమెకు కనిపించకుండా దాచి వదులు అని ఆమెను విదిలించుకొని నన్ను వదిలేయారు ఇలా దగ్గరికి వచ్చి నాలో ఆశలు రేపి మళ్ళీ మనసు గాయపడే మాటలు అంటే ఈసారి అస్సలు తట్టుకోలేను నేను ఒక ప్రేమికుడుగానే బ్రతుకుతాను గాని ప్రేమించిన నువ్వు మనసును చంపే మాటలు మాట్లాడితే భరించలేను ఆల్రెడీ నా మనసు ఎంతో ఆవేదనకు గురైంది దాన్ని మర్చిపోవడానికి ట్రై చేస్తున్నాను మళ్ళీ ఆ మనసుకు అయిన గాయాన్ని రేపకు ఇక ఈసారి మర్చిపోవడం నా వల్ల కాదు మంచిగా చెబుతున్నాను నా నుండి దూరంగా వెళ్ళిపోవారు ఈసారి నీ మాటలకి నిజంగానే చచ్చిపోతా అంటున్న హర్షిత్ మాటలకి ప్లీజ్ చిన్న ఇంకా ఎందుకు నిన్ను బాధ పెడతాను అస్సలు పెట్టను నన్ను క్షమించి వదిలేసేయి ప్లీజ్ ఈ ఒక్కసారికి నన్ను క్షమించు ఎప్పటికీ నేను బాధ పెట్టను నన్ను నమ్ము అంటూ బాధపడుతుంటే నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వారు ఇక్కడ నుండి వెళ్ళిపో కనీసం ఆఫీస్లో కూడా ప్రశాంతంగా ఉండనివ్వవా అనగానే అక్కడ నుండి కళ్ళనీళ్ళతో అతన్ని చూస్తూ ఇంటికి వెళ్ళిపోయింది యారు ఆమె చూసిన చూపు గుండెల్లో ఒక్కసారిగా చివుక్కుమంది హర్షిత్కి ఇక వర్క్ మీద కాన్సంట్రేట్ చేయలేక బాల్కనీలోకి వెళ్ళి సిగర్ తీసి పీలుస్తూ శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు ఇక లంచ్ టైంకి సార్ అన్న పిలుపుకి ఈ లోకంలోకి వచ్చి చూశాడు సార్ లంచ్ అరేంజ్ చేశాను అంటుంటే సరే నేను వస్తున్నాను మీరు వెళ్ళండి అన్నాడు ల్యాపీ క్లోజ్ చేసి అక్కడి నుండి మేనేజర్ రూమ్కి వెళ్ళాడు హర్షిత్ తను వెళ్ళేసరికి మేనేజర్ అన్ని అరేంజ్ చేసి హర్షిత్కి సర్వ్ చేసి అతను చేసుకొని ఇద్దరు కలిసి తినడం స్టార్ట్ చేశారు హర్షిత్ కలిపి నోట్లో పెట్టుకుంటుండగా ఒక్కసారిగా మార్నింగ్ చేసిన ఆరు వంటలు గుర్తొచ్చి నోట్లో పెట్టుకునే వాడల్లా ఆగి మేనేజర్ని చూశాడు ఏమైంది సార్ తినండి అన్నాడు ఇది నిజంగా మీ ఆవిడ చేసిన వంటేనా అదేంటి సార్ అలా అన్నారు మా ఆవిడ చేసిన వంటని తీసుకొచ్చాను సార్ అంటుంటే ఇక ఏం మాట్లాడకుండా నోట్లో పెట్టుకున్నాడు చాలా రోజుల తర్వాత అంత టేస్టీ ఫుడ్ని తింటుంటే ఆ టేస్ట్ని ఆస్వాదిస్తూ ఆరు చేసిన వంటలు గుర్తొస్తున్నాయి ఇక ఫుడ్ ప్లేట్ని మొత్తం తెలియకుండానే ఫినిష్ చేసేశాడు ఇక ఇక్కడ ఆరు మేనేజర్ మెసేజ్కి నవ్వుకుంటూ హర్షిత్ కడుపు నిండడంతో ఇక్కడ ఆరు మనసు నిండి కడుపు ఖాళీగా అనిపిస్తుంటే అప్పుడు లంచ్ చేయడానికి కూర్చుంది తినేసి హర్షిత్ తలుపుల్లో కొన్ని రోజులుగా నిద్ర లేకపోవడంతో బాగా నిద్ర వస్తుంటే వాళ్ళ బెడ్రూమ్ కెళ్ళి కాస్త మనసు కుదుట పడితే నిద్రలోకి జారుకుంది ఇక ఎప్పటికో మెలకువ వచ్చింది ఇక్కడ హర్షిత్కి కూడా ఆరుని చూడాలని మనసు పీకుతుంటే ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరాడు ఇక ఇంటి ముందు కారు పార్క్ చేసి ఇంట్లోకి అడుగు పెట్టగానే ఒక్కసారిగా కేకలు వినిపించాయి కంగారుగా ఏమైందని సౌండ్ వినిపించిన వైపుకి పరుగు తీశాడు కిచెన్లో ఉన్న ఆరు బొద్దింక అని అరుస్తూ ఉంది అప్పుడు ఆమెను చూసి కాస్త కంగారును తగ్గించుకొని ఎయ్ ఆర్ యూ మ్యాడ్ అలా అరుస్తున్నావు అంటూ కసరగానే ప్లీజ్ చిన్న నాకు బొద్దింకలు అంటే భయం నువ్వు చీరలోకి వెళ్ళిపోయింది చూడు అంటూ ఎగురుతూ అతని చుట్టేసింది ఆమె స్పర్శకి బాబు మనసు వశం తప్పుతుంటే దూరం నెట్టాలని లేకపోయినా ఆమెను దూరం జరిపి ఎక్కడా అన్నాడు ఇదిగో ఇక్కడ చిన్న అంటూ బ్లౌజ్ చూపించింది కళ్ళు పెద్ద చేసి ఏంటి అన్నాడు అవును బ్లౌజ్లోకి వెళ్ళింది చూడండి అంటూ అతడి చెయ్యి తీసి ఆమె చెస్ట్పై పై పెట్టుకోగానే బాబు వాళ్ళు చల్లబడిపోయింది బాబోయ్ ఇది నా నిగ్రహానికి అగ్ని పరీక్ష పెడుతుంది దొంగమహంది నువ్వెక్కడ దొరకావే అని లోపల బండబొత్తులు తిట్టుకొని బయటకి కోపం నటిస్తూ ఎయ్ ఏం చేస్తున్నావు అంటూ చేతులు వెనక్కి తీసుకున్నాడు ప్లీజ్ చిన్న తీసేయ్ అంటూ అరుస్తూ ఉంది సరే అరవకు తీస్తాను అంటూ ఆమె పైటని తప్పించి ఎక్కడ అన్నాడు కళ్ళు మూసుకొని చూస్తే ఎక్కడ అవుతాడో అని ఇదిగో ఇక్కడ అంటూ యవ్వనగిరుల మధ్య లోయలో చూపిస్తూ ఉంది కళ్ళు మూసుకోవడంతో కనిపించట్లేదు ఇక మెల్లగా అతని చేతి ఆమె ఎదపైకి చేరగానే ఒంట్లో నరాలు జివ్వుమన్నాయి అన్నాయి ఆరుకి తెలియకుండానే స్పర్శని ఫీల్ అవుతూ మైమరుపుగా కళ్ళు మూసేసింది ఇక ఎక్కడా అన్నాడు మళ్ళీ అతని మాటలకి తేరుకొని హుక్స్ పెట్టుంటే ఎలా కనిపిస్తుంది తీసి చూస్తే కనిపిస్తుంది కానీ అని అరిచింది ఆమె మాటలకి కోపం వస్తుంటే నిజంగానే కాక్రోచ్ ఉందా నువ్వే నాటకాలాడుతున్నావా లేదు చిన్న నువ్వే చూడు కావాలంటే అది పైకి పాకుతుంది దియ్యు అని అరుస్తూ ఉంది ఆరు ఇక మెల్లగా హుక్ని తీసి కాక్రోచ్ని పట్టుకోవడం మరిచి అలాగే ఫ్రీజ్ అయిపోయాడు అతని చేతులు డైరెక్ట్గా ఆమె ఎదని టచ్ అవ్వగానే ఆరు చటుక్కున హర్షిత్ని గట్టిగా చుట్టేసి పట్టు గట్టిగా బిగించింది ఆమెని అమాంతం లిఫ్ట్ చేసి అతడి బెడ్రూమ్కి అడుగులు వేశాడు ఇది కలయా నిజమా అంటూ నమ్మలేనట్లుగా చూస్తూ ఉంది ఆరు ఇక రూమ్కి వెళ్ళి డోర్ క్లోజ్ చేశాడు హర్షిత్ ఆమెని బెడ్ మీదకి చేర్చి ఎందుకు నా నిగ్రహానికి పరీక్ష పెడుతున్నావు మరి ఏం చేయను నువ్వు నన్ను దూరం పెడుతుంటే నిజంగా నా మీద ప్రేమ ఉండేలా ఇలా చేస్తున్నావా లేక అని ఏదో అనబోతుండగా హర్షిత్ చంప చెల్లుమనిపించింది ఆరు ఎందుకురా ఇలా మాట్లాడి నిన్ను నువ్వు తగ్గించుకొని నన్ను కూడా బజారుదాని చేస్తున్నావు నేను నీ కళ్ళకి ఎలా కనబడుతున్నాను నువ్వు నా హర్షిత్వి కాదు కానీ కాదు ఎవరో అని అతన్ని తోసి మోకాలలో తలదూర్చి ఏడుస్తూ ఉంది ఆరు ఒకే ఒక్క మాటతో నా మనసుని చంపేశావు కదా నేను నీ ప్రేమ కోసం వచ్చాను ఇలాగైనా నా మీద ఉన్న ప్రేమ బయటపడుతుందేమో అని వచ్చాను కానీ నువ్వు నా క్యారెక్టర్ని చంపేసి నువ్వు చచ్చిపోయావు నిజంగానే నువ్వు నాకు సెట్ కావు నువ్వు అన్నది నిజమే నీకు నాకు వర్కౌట్ అవ్వదు నీకు ఇష్టం ఉంది కదా డివోర్స్ ఇస్తానని సరే సైన్ చేస్తాను అరేంజ్ చెయ్యి అంటూ ఆ రూమ్ నుండి వెళ్లిపోయింది ఆరు హర్షిత్ వెళ్తున్న ఆమెనే చూస్తూ ఉండిపోయాడు ఆరు హాల్లో కౌచ్లో కూర్చొని కన్నీటికి స్వేచ్ఛనిచ్చింది ఇక్కడ హర్షిత్ కూడా ఆలోచనలతో నిద్రపోలేదు ఆ రోజు రాత్రి ఇద్దరికి కాలరాత్రిలాగే మిగిలిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ హర్షిత్ ఏదో ఆలోచించుకున్న వాడిలా గబగబా లేచి పెరిగిన గడ్డాన్ని ట్రిమ్ చేసి బాతింగ్ ఫినిష్ చేసుకుని ఆరు పాపకి ఇష్టమైన డ్రెస్ వేసుకొని పర్ఫ్యూమ్ కొట్టుకొని హెయిర్ని కోంబ చేసుకొని కిందకి వచ్చాడు ఎగ్జైట్గా ఇక సరాసరి కిచెన్కి వెళ్ళి ఇద్దరి కోసం కాఫీ కలిపి తనకు తీసుకెళ్లాడు ఆరు ఎక్కడా కనిపించలేదు ఇక వేరే రూమ్కి తీసుకెళ్లాడు అక్కడ కనిపించలేదు హర్షిత్కి కాస్త కంగారు మొదలైంది ఇంట్లో మేడ్స్ని అడిగితే ఏమో తెలియదు అని చెప్పారు సెక్యూరిటీని అడిగితే మార్నింగ్ రెడీ అయ్యి ఎక్కడికో వెళ్ళిపోయారు సార్ ఎక్కడికి వెళ్తున్నారమ్మా అంటే ఏం మాట్లాడలేదు అనగానే ఒక్కసారిగా హర్షిత్ బుర్రా గిర్రన తిరిగింది ఎక్కడికి వెళ్ళింది అని కార్ని స్పీడ్గా ఆఫీస్కి తిప్పాడు అక్కడికి కానీ వెళ్ళిందా అని ఎందుకైనా మంచిది మేనేజర్కి కాల్ చేద్దామని చేశాడు రాలేదని చెప్పాడు మేనేజర్ ఇక వాళ్ళు కలుసుకునే బీచ్లలో పార్కులలో మొత్తం చూశాడు ఎక్కడా జాడే లేదు హర్షిత్ ఎక్కడికి వెళ్తుందా అని బాగా ఆలోచించి ఏదో గుర్తొచ్చిన వాడిలా కార్ని యూటర్ను తీసుకున్నాడు సెలవడిగే నీ నా కళలన్నీ నీతో వదిలేలుతున్నా నిజం దూరంగా వెళుతోంది జీవితం నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్